పూరీ కానీ చపాతీ కానీ సాఫ్ట్గా మృదువుగా రావాలంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది కదండి, అవి ఏంటో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్మిత ఆర్ట్స్. ఫస్ట్ మనం పప్పు రుబ్బుకునే రాళ్ళను బయట తీసి ఆ ప్లేస్లో చపాతీ మిక్స్ చేసుకునే దాన్ని పెట్టుకోవాలండి. ఇది రీప్లేస్ చేసుకోవాలి. ఇలా రీప్లేస్ చేసుకున్న తర్వాత మనం పిండిని యాడ్ చేసుకుందాం. అంటే మనం రన్నింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ రెండు చూపిస్తాను. తర్వాత మనం నీట్గా ఫిక్స్ చేసుకోవాలి. అటు ఇటు మూవ్ అవ్వకుండా చపాతీ మేకర్ని నీట్గా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం ఇలా రన్ చేసుకోవాలి. ఇలా రన్ చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా రన్నింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి. అది కూడా చూపిస్తున్నాను. అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, రన్నింగ్లో యాడ్ చేస్తే పిండి ఎగిరిపోతుందేమో అన్న చిన్న డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ క్లారిఫికేషన్ గురించి కూడా నేను కొంచెం యాడ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఆ 1/4 కిలో పిండికి 1 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 కిలోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి లేని వాళ్ళు మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ వెన్న కానీ పచ్చిపాలలో కానీ ఇలా మిక్స్ చేసి ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాట్ వచ్చి ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకూడదండి, కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మనం ఇలా స్పూన్తో మిక్స్ చేయడం వల్ల చపాతీ అనేది అన్నీ అంటే మనం కలిపి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అవుతూ మనకి చపాతీ చాలా స్మూత్గా వస్తాయి. అంటే చపాతీ చేసుకున్నా ఇంకే పూరీ చేసుకున్నా చాలా స్మూత్గా వచ్చి పొంగుతాయండి. మనకి చపాతీ కూడా పొంగుతుంది కదా, పుల్క కానీ చపాతీ కానీ పూరీ కానీ చాలా స్మూత్గా వచ్చి పొంగుతాయి. నెక్స్ట్ మనం ఇంకేమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఇది చూసుకోవాలి, ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇంకేస్ ఇంకా పలుచగా ఉంది అనిపిస్తే మనం కొంచెంగా మళ్ళీ పిండి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకూడదండి, కొంచెంగా చేతితో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మనం చేతితో ఇలా అన్నా అంటే స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా చేతితో మరవడం వల్ల కూడా మనకి పిండి అనేది నీట్గా మిక్స్ అయిపోతుంది. మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి చపాతీ పిండిని ఎక్కువ కలుపుకోవాలి. ఎక్కువ కలపలేను అంటేనే ఈ మనం గ్రైండర్ యూజ్ చేస్తే బెస్ట్, లేకపోతే చేతితో మిక్స్ చేసుకోవడమే బెస్ట్ అండి. అంటే తక్కువ పిండి అయితే నా ఒపీనియన్ ప్రకారం తక్కువ పిండి అయితే చేతితో మిక్స్ చేసేసుకోవచ్చు. ఇన్కేస్ 1 కిలో పిండి పైన అయితేనే గ్రైండర్లో కలుపుకుంటే ప్లస్ బెనిఫిట్ అని నా ఒపీనియన్ మీతో చెప్తున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా చపాతీ పిండిని టిప్స్తో చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో మరే వీడియోతో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.